నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు, తల్లి సంకల్పమే ప్రధానం. హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో పూజలను అందుకుంటోంది. తనను నమ్మి కోరి నిలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ కన్న బిడ్డలను కాపాడినట్టు తమను కాపాడుతుందని భక్తుల నమ్మకం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారికి కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు. ఈ రూపంలో అమ్మవారు ఎక్కడ దర్శనమివ్వరు. అంతేకాదు, సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు. స్థల పురాణం ప్రకారం కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకత లింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి సైకత లింగాన్ని ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమిస్తాయి. కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. కామాక్షి తల్లిని అర్చించిన తర్వాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనమవుతుంది. కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది. ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏంటంటే, కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియభక్తుడిలా, శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండిర మహారాజు ఉంటారు. ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని భక్తుల అలంచల విశ్వాసం. తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామాక్షి. అమ్మ ధ్యానంలో శోకాప్రహంతి సతాం అనే దివ్య హక్కు గురించి వర్ణన ఉంది. ఎవరైతే సతతం మహాశుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారికి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెబుతుంది.